బీసీలను వైసీపీ ప్రభుత్వం చిన్నచూపు చూస్తుందని టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి విమర్శించారు. తూర్పు గోదావరి జిల్లా అనపతి నియోజకవర్గం బిక్కవోలు మండలం బిక్కవోలులో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం బీసీల పట్ల చూపిస్తున్న వివక్షతను తీవ్రంగా ఖండిస్తూ జీవో నెంబర్ 559 కాపీని తగలబెట్టి టీడీపీ నాయకులు కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. ముందుగా ఎన్టీఆర్ జ్యోతి పౌలే విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ గతంలో ఎన్టీఆర్ సీఎంగా ఉన్న సమయంలో బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు కల్పించారని, తర్వాత మాజీ సీఎం చంద్రబాబు బీసీ రిజర్వేషన్లు 34% పెంచారని గుర్తు చేశారు. టీడీపీ తరపున బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 34% రిజర్వేషన్లు కొనసాగించాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశామని, బీసీలకు న్యాయం జరిగేలా పార్టీ తరపున సుప్రీంకోర్టులో పోరాడతామన్నారు. ఈ కార్యక్రమంలో వేణమ్మ, సూర్యకుమారి, నాగేశ్వరరావు, శ్రీనివాసరెడ్డి, 4 మండలాల పార్టీ అధ్యక్షులు కొవ్వూరి వేణుగోపాలరెడ్డి, కృష్ణ, దత్తుడు శ్రీను, సత్యబాబు, అన్నవరం దేవస్థానం మాజీ మెంబర్ దేవానందరెడ్డి, కుదుకులూరు విహెచ్సి మాజీ చైర్మన్ అచ్చిరెడ్డి, మండల గ్రామ నాయకులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నందమూరి తారక రామారావు గారు ఆనాడు ముఖ్యమంత్రిగా ఉండగా స్థానిక సంస్థల్లో బీసీలకి రిజర్వేషన్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత దాన్ని 33% పెంచడం జరిగింది. మరి సుప్రీంకోర్టు తీర్పు గతంలో 10 సంవత్సరాల క్రితమే రిజర్వేషన్ అమలుపైన వచ్చినప్పటికీ కూడా మరి 7 సంవత్సరాల క్రితం ఏదైతే కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వం ఉందో ఆ రోజు కూడా బీసీ రిజర్వేషన్ తగ్గించాలని కోర్టు చెప్పినప్పటికీ ఆ రోజు సమర్థవంతమైన వాదనలు ప్రభుత్వం తరఫున వినిపించి ఆ రోజు 59% రిజర్వేషన్లు అమలయ్యే విధంగా కిరణ్ కుమార్ రెడ్డి గారు చర్యలు తీసుకోవడం జరిగింది. మరి ఆ విధమైన చర్యలు తీసుకోవడంలో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు విఫలమయ్యాలనేది మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. బీసీల పట్ల కష్టపూరిత వైఖరి, బీసీల పట్ల వివక్షత ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సొంతం. మరి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన సొంత కేసులు కానీ, అమరావతి రాజధాని విషయంలో కేసులకు కానీ కోట్లాది రూపాయల డబ్బులు ఇచ్చి ఢిల్లీ నుంచి పెద్ద పెద్ద న్యాయవాదులు తీసుకొచ్చి ప్రభుత్వం తరఫున వాదనలు వింటున్న జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ బీసీల విషయానికి వచ్చేటప్పటికీ హైకోర్టులో సమర్థవంతమైన వాదనలు వినిపించలేకపోవడమే ఎందువలన అనేది